కోటా సర్కిల్ కి వచ్చాం అన్నమాట మనం ఇక్కడి నుంచి మనం దేవడవాలి ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే చిత్తూరు పుత్తూరు బెంగళూరు వెళ్ళొచ్చు నేరుగా పోతే తిరుపతి బస్ స్టాండ్ కి తిరుపతి టౌన్ కి వెళ్ళొచ్చు ఇక రైట్ తీసుకుంటే మనం కడప కర్నూలు హైదరాబాద్ వెళ్ళొచ్చు ఇంకొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే హైదరాబాద్ కాకుండా చాలా బాగుంటుంది అన్నమాట ఇవంతా చెన్నైలో బెంగళూరులో హైదరాబాద్ లో ఉంటాయి ఇట్లాంటివి ఇప్పుడు ఇక్కడ కూడా కడుతున్నాం అన్నమాట ఇక మనం డైరెక్ట్ గా ఉందా లేక తిరుక్కు రావాలా తిరుక్కు రావాలి ఫ్రెండ్స్ మనం కొంచెం చూస్తారు కదా దీని బాగా చూస్తారు కదా మళ్ళీ
ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి తీసుకురావాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఆ దారిలో రావాలి. బ్లాక్ చేస్తున్నారు చూడండి, ఇది నేరుగా అమ్మవారి టెంపుల్ వెళ్తుంది అనమాట. చిత్తూరు బైపాస్ కంటే ముందు డౌన్ అవుతుంది అనమాట ఇది. మనం ఇటు చేసుకుంటాం, ఇటు సైడ్ నెక్స్ట్ వచ్చినప్పుడు చేస్తాను. ప్రతి పిల్లర్కి వెంకటేశ్వర నామం ఉంది, చూస్తున్నారు కదా. వచ్చిన వాళ్ళు చూసుంటారు, రాని వాళ్ళు చూస్తుండ్రు. చూడండి ఈ సర్కిల్ పైన ఫ్లైఓవర్ సర్కిల్ చాలా కొత్తగా అనమాట. అప్రిషన్ బాగుంటుంది, దాన్ని చూపించాను కదా ఇప్పుడు చూడండి ఒకసారి. ఓకే మనం ఇప్పుడు బస్ స్టాండ్ వైపు వెళ్తున్నాం అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా లేదు, అంటే కట్టలేదు అనమాట ఇదంతా. ఇప్పుడు కట్టేస్తున్నారు. చూడండి చాలా బాగుంది, చాలా హైట్ లో కూడా ఉంది. మెట్రో ట్రైన్ ఎంత కడతారో అలా కట్టినారు బస్ కి. లెఫ్ట్ లో వచ్చి రిలయన్స్ మార్ట్, ఆర్ఎస్ బెరస్ షాపింగ్ మాల్ ఉంది కనిపిస్తుంది రెడ్ లో. అలాగే మినర్ గ్రాండ్ కూడా ఉంది. అక్కడ దాకా ఉంది అనమాట, ఇది ఇంకా వేయాలి. అటుపక్క నుంచి అక్కడ దాకా వచ్చిన చూడొచ్చు మీరు. ఇది ఫ్లైఓవర్. మనం ఇక్కడ నేరుకి వెళ్ళేవారంటే ఇంకా వి మహల్ రోడ్డు అనక ఏమంటారు ఇంకొకటి ఉంది సార్ గుడి ఒకటి ఉంది. ట్రాఫిక్ అయితే ఒక రకంగా ఉంది చూడొచ్చు మీరు. రెండు ఫ్లేవర్లు చేస్తున్నాయి అనమాట. ఒకటి అమ్మవారి టెంపుల్ నుంచి వస్తే నేరుగా మనం బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు, ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళేది. రైట్ లో పోయి నేరుగా మనం కపిల తీర్థం వెళ్ళి ఫ్రెండ్స్ కార్ పోతుంది. మనం స్టేట్ వెళ్తే కపిల తీర్థం, దాని తర్వాత అలీపురి కలిపేసి తిరుమలకి వెళ్ళిపోవచ్చు. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్. మనం తిరునాక ఇటు పక్క నుంచి వస్తే వచ్చినప్పుడు మనం తిరునాక వెళ్ళాలంటే పైకి వెళ్ళాలి. ఆ బస్ పోతుంది కదా లెఫ్ట్ సైడ్, అటుపక్క పోవాలన్నమాట. అటుపక్క పోవాలి తిరుమల వెళ్ళాలంటే. మన ఫ్లాట్ ఎక్కి ఎక్కేయాలి. ఇప్పుడు ఆ బస్ పోతుంది కదా, గ్రీన్ బస్ పోతుంది కదా, అది ఎక్కేయాలి. మనం కింద వెళ్ళేవారంటే వి మహల్ కానీ అట్లా కరకంబాటి రోడ్డు ఇక కడప కర్నూలుకి వెళ్ళచ్చు అనమాట. తిరుపతి మొత్తం మారిపోయింది. సంకల్ప హాస్పిటల్ వస్తుంది ఫ్రెండ్స్, చాలా మంది తెలిసే ఉంటుంది సంకల్ప హాస్పిటల్ తిరుపతి. కొంచెం పెద్ద హాస్పిటల్, కొంచెం కాస్ట్లీ కూడా, చార్జెస్ బాగా లాగుతారు. ఒక సిగ్నల్ ఉంది,
ఉన్నాం కాబట్టి మనం వెళ్ళొచ్చు. రెడ్ లో ఉంటే వెళ్ళకూడదు, ఇక మనకి గ్రీన్ పడుతుంది కాబట్టి మనం వెళ్ళొచ్చు అన్నమాట. తిరుపతి టౌన్ లో ఒక ఇది అనమాట, మెయిన్ రోడ్ అనమాట ఇది. ఒకప్పట్లో ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉండేది, ఈ ఫ్లైఓవర్ స్వాప్ అయినాక కొంచెం తగ్గింది ట్రాఫిక్. అయినా కానీ కింద చాలా ట్రాఫిక్ ఉంది, చూస్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఈవినింగ్ 6 అయింది అనమాట టైము, ఇంకొక 1.5 hours తర్వాత ఇంకా హెవీగా ఉంటుంది అనమాట నైట్ 8:30 వరకు. ప్లేస్ కొంచెం దూరంలో ఉంది, ఇంకొక 1 kilometer దూరంలో ఉంది. మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడతో చేస్తున్నాను వీడియోని. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి చిన్న రిక్వెస్ట్, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వచ్చి చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే ట్రావెలింగ్ వీడియోస్ ఇంకా ఎన్నో తీసుకొస్తాను ఫ్యూచర్లో. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీరు చూడొచ్చు షాపింగ్ మాల్స్, సోనా విజన్ అండ్ రిలయన్స్ డిజిటల్ అండ్ విజయ్ సేల్స్, బిగ్సీ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మనకు చిన్న వర్క్ అన్నమాట, ఎండ్ చేస్తున్నాను వీడియోని. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.